భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం మధ్య బంధం 99% విడిచిపోయింది. అది ఇంతకు ముందు కూడా మనం అనుకున్నాం. భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు చంద్రబాబుని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అవసరాల కోసం గతంలో కూడా 2004లో కానీ అంతకు ముందు కానీ భారతీయ జనతా పార్టీని ఇరకాటంలో పెట్టి ఆ పార్టీని ముంచిన తర్వాతనే తను ముందుకు రావడానికి అవకాశం ఏర్పడింది. 2009లో చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ కావచ్చు, 2004లో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, చాలా క్లియర్గా ఉంది. ఇట్లాంటి సిచ్యువేషన్లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం మధ్య బంధం చాలా కాలంగా బలహీనపడుతూ వచ్చింది. అందులో కేంద్ర ప్రభుత్వం ఒకవైపున తను చేసినవి చేస్తున్నామన్నది మాత్రమే చెప్తూ ఉంటే, తాము అడుగుతున్నటువంటి వాటికి సంబంధించి లీకుల రూపంలో ఇచ్చినటువంటి వాటికి స్పష్టతతో కూడినటువంటి డిమాండ్లు చేయడం ద్వారా ఈ రోజున మొత్తం రాజకీయాన్ని భారతీయ జనతా పార్టీ వైపుకి మళ్లించడంలో చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యారు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ తన ఉనికిని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాల్సినంతటి తీవ్ర స్థాయికి తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ తర్వాత జాతీయ పార్టీ మరొక పార్టీ ఆంధ్రప్రదేశ్లో తీవ్రంగా దెబ్బతినాల్సినటువంటి పరిస్థితి, దెబ్బతినే పరిస్థితిని ఒక ప్రాంతీయ పార్టీ తీసుకురావడం, ప్రాంతీయ పార్టీ వ్యూహం ముందు కుదేలు అవ్వడం అన్నటువంటిది జాతీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీకి తప్పని పరిస్థితి అయింది. ఎత్తుగడలు వేయడంలో మేధావులు అనుకునేటువంటి అమిత్ షా లాంటి వాళ్ళు, నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు కూడా ఈరోజు కంగు తిన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.